లేడీ డీజే. అమ్మాయిలు వచ్చేశారు, ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు. వాసన్న, నేను మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్నా. నేను ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను అన్నమాట, నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళని ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఆ రోజు, ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను. మీరు ఏ దేశానికి వెళ్ళారని నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. మీరే చెప్పారు రష్యాకి వెళ్ళాను, వెళితే తప్పే అని. ఓకే, ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పా, స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు. అదే ఇప్పుడు మీరు కానీ, కుటుంబంలో భాగస్వామైన మీరు కానీ, ఈనాడు మంత్రులుగా ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీ చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేనో ఒక జిల్లా అధ్యక్షునో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం. తెల్లారి రేపు 24 అవర్స్లో పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం. ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం. ఆ పదవు చంద్రబాబు గారు ఊడగొడతారు లేదో చూద్దాం. కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ ఇచ్చారు. పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం, సభ్యత జగన్ ఉన్నది, దాన్ని మీరు అంగీకరించాలి. వస్తుంది చిరుమలమ్మ గారు వేరా, చిరుమలమ్మ గారు జగనన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారు మీరు, వాళ్ళ చాలా దానికి ఒకటే అడుగుతున్నా, రాజకీయాల్లో కుటుంబంలో ఒకరుండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నిర్ణయాన్ని అంగీకరించి జగనన్నను ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కుటుంబంలో ఉంటాయి, ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత. అదే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, రమణమ్మ గారు రేవతమ్మ గారు, మీరు కూడా ఇద్దరు సిస్టర్స్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలా? మీ ఆస్తపాస్తుల్లో భాగస్వామిని ఎందుకు చేయాలా? అన్నిట్లో కూడా ఎందుకు ముందు పెట్టలా? చెప్పండి, రాష్ట్రంలో ఎవరైనా చెప్పమని చెప్పండి. పెళ్ళి 20-25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారు? చాలామంది చెప్పాలి, అందరూ కూడా మీరు చెప్పాలి, వసన్న మీరు కూడా వసన్న. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, గౌరవం నిజంగా కూడా మీకు తప్పకుండా గుర్తొస్తుంది. ఒకరోజు ఈరోజు మీరు మాట్లాడచ్చు, మీరు ఆడికి వెళ్ళారు కాబట్టి, అక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి, మీకు తప్పదు కాబట్టి మీరు నాయకుడినన్నా, మా నాయకుడినన్నా, మమ్మల్నన్నా, అది నీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడడం మేము అర్థం చేసుకోగలం. కానీ ఒకనాటికైతే మీకు అర్థమవుతుంది వాసన్న, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజు ఉన్న స్వేచ్ఛ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత, అక్కడ ఉన్నటువంటి ఆనే మనుషులు ఇక్కడ లేరు. నాకు ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఊపిపడదాం. కాలము చాలా గొప్పది, నేచర్ చాలా గొప్పది, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు చాలా మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నా, బ్లాక్మెయిల్ అని మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు, ఎన్ని కొలుచ్చాయంటే ఇబ్బంది, ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు, ఎందుకు చేస్తావో తెలియదు. అది నిజంగా చద్దల రామకృష్ణ అన్న ఓపిక కూడా మెచ్చుకోవాలి. ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి
ఆయన ఒక రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి. అంతగా చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా జగనన్న భరిస్తూ గౌరవిస్తూ ప్రాధాన్యత ఇస్తూ పునే మీ దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా. అది కూడా మీకు ఏదో ఒకరోజు గుర్తొస్తుంది. ఈరోజు మీరు మాట్లాడండి, ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలామంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి, ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు. అందులో మీరు కూడా ఒకరు. కానీ జగనన్న వెనకాల నేచర్ సపోర్ట్ ఉంటుంది, దేవుడు సపోర్ట్ ఉంటారు, అంతకన్నా మించి ప్రజలు సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడంలో, ఇలాంటివన్నీ తట్టుకోవడంలో.